ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు సహజంగానే ఎవరైనా మినరల్ వాటర్ బాటిల్స్ కొనుగోలు చేసి తాగుతుంటాం. అది మంచిదే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్ కొనేటప్పుడు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే, ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇంతకీ ఏంటది అని అడగబోతున్నారా? ఏం లేదండి, ఇకపై మీరు వాటర్ బాటిల్స్ కొని తాగడానికి ముందు దాని కింది భాగాన్ని ఒకసారి పరిశీలించండి. ఏమైనా అక్షరాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్తగా ఒకసారి చూడండి. పీపీ హెచ్డిపిఈ, హెచ్డిపి పీఈటిఈ, పీఈటి పీవీసీ, ఎల్డిపిఈ అని ఏవైనా అక్షరాలు కనిపిస్తాయా? అవును, కనిపిస్తున్నాయి. ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటాయో తెలుసా? ఆ వాటర్ బాటిల్ తయారు చేయబడిన ప్లాస్టిక్ పదార్థం అది. అంటే ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, వాటిలో ఏ తరహా ప్లాస్టిక్తో ఆ వాటర్ బాటిల్ను తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్ కింద దానికి చెందిన లెటర్స్ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది సేఫ్, ఏది హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పీఈటీఈ లేదా పీఈటి వాటర్ బాటిల్ కింద కనుక ఈ లెటర్స్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త, ఎందుకంటే ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన వాటర్ బాటిల్స్లో నీరు పోస్తే ఆ నీటిలో ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయి. ఆ క్రమంలో ఆ నీటిని తాగడం వలన మనకు మంచిది కాదు. హెచ్డిపిఈ లేదా హెచ్డిపి వాటర్ బాటిల్ కింద కనుక ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు, అవి పూర్తిగా సురక్షితమైనవి, మనకు ఎలాంటి హాని కలిగించవు. పీవీసీ లేదా 3V ఈ లెటర్స్ వాటర్ బాటిల్ కింద ప్రింట్ చేయబడి ఉన్నా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి, అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతకు కలిగిస్తాయి. ఎల్డిపిఈ ఈ ప్లాస్టిక్తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే, వీటి నుండి ఎలాంటి వ్యర్థాలు నీటిలోకి చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు, ప్లాస్టిక్ బ్యాగ్స్ను దీంతో చేస్తారు. పీపీ పెరుగు కప్పులు, టానిక్స్, సిరప్స్ ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్ను వాడతారు, ఇది మనకు సురక్షితమే. పిఎస్ ఈ తరహా ప్లాస్టిక్తో కాఫీ, టీ కప్స్ తయారు చేస్తారు, అవి వాటిలోనికి కార్సినోజెనిక్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి, కనుక ఈ తరహా ప్లాస్టిక్తో చేసిన వస్తువులను కూడా వాడకూడదు. లేబుల్ ఏం లేకపోయినా లేదా పీసీ అని ఉన్నా ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైంది, దీంతో ఏం చేసినా ఏ ప్లాస్టిక్ను వాడకూడదు, చాలా ప్రమాదకరం. కానీ కొందరు ఈ ప్లాస్టిక్తోనే ఫుడ్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ను తయారు చేస్తున్నారు, కనుక మీరు వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు దేంతో తయారై ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.